దేవీ స్తోత్రాలలో తారాదేవి హృదయం అత్యంత విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. దశమహావిద్యలలో ఒకటైనటువంటి తారాదేవి హృదయ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేసినా లేదా నిత్యము విన్నా సకల శత్రుబాధలు తొలగిపోవడమే కాకుండా దేహంలో భయంకరమైనటువంటి రోగాలన్నీ కూడా శీఘ్రంగా సమసిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్వస్థత చేకూరుతుంది. ఈ తారాదేవి హృదయాన్ని సాక్షాత్తు శంకరుడే పార్వతీదేవికి తెలిపినాడు. అలాంటి మహిమాన్వితమైనటువంటి తారాదేవి హృదయాన్ని ఆ స్తోత్రాన్ని మనం ఇప్పుడు విందాం. శ్రీ శంకర ఉవాచ శృణు పార్వతి భద్రంతే లోకానాం హితకారకం కథ్యతే సర్వదా గోప్యం తారా హృదయముత్తమం. శ్రీ పార్వత్యువాచ స్తోత్రం కథం సముత్పన్నం కృతం కేన పురా ప్రభో కథ్యతాం సర్వవృత్తాంతం కృపాం కృత్వా మమోపరి. శ్రీ ఈశ్వర ఉవాచ రణే దేవాసురే పూర్వం కృతమింద్రేణ సుప్రియే దుష్టశత్రు వినాశార్థం బలవృద్ధి యశస్కరం. ఓం అస్య శ్రీ ఉగ్రతారా హృదయ స్తోత్ర మహామంత్రస్య శ్రీ భైరవ ఋషి అనుష్టుప్ ఛందః శ్రీమద్ ఉగ్రతారా దేవత స్త్రీం బీజం ఓం శక్తి నమః కీలకం సకల శత్రు వినాశార్థే జపే వినియోగః. ఓం శ్రీం అంగుష్ఠాభ్యాం నమః. ఓం హ్రీం తర్జనేభ్యాం నమః. ఓం హూం మధ్యమాభ్యాం నమః. ఓం త్రీం అనామికాభ్యాం నమః. ఓం ఐం కనిష్ఠికాభ్యాం నమః. ఓం హంసః కరతలకరపృష్ఠాభ్యాం నమః. ఓం శ్రీం హృదయాయ నమః. ఓం హ్రీం శిరసే స్వాహా. ఓం హూం శిఖాయై వౌషట్. ఓం త్రీం కవచాయ హుం. ఓం ఐం నేత్రత్రయాయ వౌషట్. ఓం హంసః అస్త్రాయ భట్. ఓం భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః. ధ్యానం ధ్యాయేత్ కోటి దివాకర ద్యుతి నిభాం బాలేంద్రయుక్షేఖరాం రక్తాంగీం వికటాం సురక్తవసనాం పూర్ణేందుబింబాననాం పాశం ఖడ్గమహాంకుశాది దధతీం దూర్భిశ్చతుర్భిర్యుతాం నానాభూషణభూషితాం భగవతీం తారాం జగత్తారిణీం. ఏమం ధ్యాత్వా శుభాం తారాం తతస్తు హృదయం పఠేత్. తారిణీ తత్వనిష్టానాం సర్వతత్వ ప్రకాశికా రామాభిన్నాపదాశక్తి శత్రునాశం కరోతు మే. సర్వదా శత్రు సంరంభే తారా మే కురుతాం జయం. స్త్రీం త్రీం స్వరూపిణీ దేవీ త్రిషు లోకేషు విశ్రుతా తవ స్నేహాన్మయాఖ్యాతం నపశూనాం ప్రకాశయేత్. శృణు దేవి తవ స్నేహాత్ తారానామాని తత్వతః. వర్ణయిష్యామి గుప్తాని దుర్లభాని జగత్రయే. తారిణీ తరళా తారా త్రిరూపా తరణి ప్రభా తత్వరూపా మహాసాధ్వీ సర్వసజ్జనపాలికా రమణీయా రజోరూపా జగత్సృష్టికరీ పరా తమో రూపా మహామాయా ఘోరారావా భయానకా కాలరూపా కాళికాఖ్యా జగద్విధ్వంసకారిణీ తత్వజ్ఞానాపరానంతా తత్వజ్ఞానప్రదానఘా
రక్తాంగీ రక్త వస్త్రాచ రక్తమాలా సుశోభితా. సిద్ధిలక్ష్మీశ్చ బ్రహ్మాణి మహాకాళీ మహాలయా. నామాన్యేతాని యే మర్త్యా సర్వదైకాగ్రమానసాః. ప్రపఠంతి ప్రియే తేషాం కిం కరత్వం కరోమ్యహం. తారాం తారపరాం దేవీం తారకేశ్వర పూజితాం. తారిణీం భవపాథోధేరుగ్రతారాం భజామ్యహం. స్త్రీం హ్రీం హూం త్రీం ఫణ్ మంత్రేణ జలం జప్త్వాభిషేచయేత్. సర్వరోగాః ప్రణశ్యంతి. సత్యం సత్యం వదామ్యహం. త్రీం స్వాహాం తైర్మహామంత్రైశ్చందనం సాధయేత్తతః. తిలకం కురుతే ప్రాజ్ఞో లోకో వశ్యే భవేత్ ప్రియే. స్త్రీం హ్రీం త్రీం స్వాహా మంత్రేణ శ్మశానం భస్మమంత్రయేత్. శత్రుర్గృహే ప్రతిక్షిప్తే శత్రుర్మృత్యుర్భవిష్యతి. హ్రీం హూం స్త్రీం ఫణంతమంత్రైః పుష్పం సంశోధ్య సప్తధా. ఉచ్చాటనం కరోత్యాశు రిపూణాం నైవ సంశయః. స్త్రీం త్రీం హ్రీం మంత్రవర్యేణ అక్షతాశ్చాభిమంత్రితాః. తత్ప్రతిక్షిపేవ మాత్రేణ శీఘ్రమాయాతి మానినీ. ఇతి మంత్రేణ జప్తేన శోధితం కజ్జలం ప్రియే. తస్యైవ తిలకం కృత్వా జగన్మోహం సవశం నయేత్. తారాయా హృదయం దేవీ సర్వపాప ప్రణాశనం. వాజపేయాది యజ్ఞానాం కోటి కోటి గుణోత్తరం. గంగాది సర్వతీర్థానాం ఫలం కోటి గుణం స్మృతం. మహాదుఃఖే మహారోగే సంకటే ప్రాణసంశయే. మహాభయే మహాఘోరే పఠేత్ స్తోత్రం మహోత్తమం. సత్యం సత్యం మయోక్తం తే పార్వతి ప్రాణవల్లభే. గోపనీయం ప్రయత్నేన న ప్రకాశ్యమిదం క్వచిత్. ఇది శ్రీ భైరవీ తంత్రే శివపార్వతీ సంవాదే శ్రీమద్ ఉగ్రతారా హృదయ స్తోత్రం సంపూర్ణం. శత్రుబాధలకే కాకుండా సర్వరోగ నివారణకు సర్వశుభాలకు ఈ స్తోత్రాన్ని పారాయణం చేసిన లేదా నిత్యం విన్న తారాదేవి యొక్క అనుగ్రహం చేత సకల శుభాలు వర్ధిల్లుతాయి. ధర్మస్య విజయోస్తు. సర్వే జనాః సుఖినో భవంతు.